హైదరాబాద్ నగరం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. అటువంటి ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర టూరిజం మంత్రిగా నేను అడుగుతున్న సూటిగా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, హెరిటేజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు బొగ్గు కొనాలి, గత 5 సంవత్సరాలే ఉంది, ఇప్పటి శాఖ గురించి అల్లే, ఇప్పుడు 5 నెలలే 5 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి ఏం నిధులు తీసుకొచ్చినావు అని అడుగుతా ఉన్నాం. ముందుగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు, కేంద్రం నుంచి 1 రూపాయి ప్రత్యేక నిధి తీసుకురాలి, అమృత్ పథకం కింద 1 రూపాయి తీసుకురాలి కేంద్రంలో నగరాల అభివృద్ధికి సంబంధించి. 10 సంవత్సరాల బీజేపీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి గారు ముందు చెప్పండి అని అడుగుతా ఉన్నా. 1 రూపాయి కూడా సహకారం చేయకుండా గత ప్రభుత్వంతో అంటగాగి కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా మిత్రపక్షం లాగా వ్యవహరించి హైదరాబాద్ ని నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇలా స్థానిక సంస్థల అధికారాలు 73-74 రాజ్యాంగ ఆధునీకరణ ద్వారా 15th ఫైనాన్స్ కు వచ్చిన నిధులు తప్ప మా హక్కు కేంద్రం నుంచి 1 రూపాయి అయినా ప్రత్యేకంగా నిధులు తెచ్చినారని అడుగుతా ఉన్నాం. స్థానిక ఎంపీని మీరు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు రావాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు, కేంద్ర మంత్రి అయిన హైదరాబాద్ నుంచి మొత్తం యావత్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, రండి మా మంత్రివర్గంతో మనందరం కూర్చొని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక ప్రణాళిక చేసుకుందాం. గతంలో ఆ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు కావచ్చు, మీకు కూడా అటువంటి ఆలోచన లేదు కావచ్చు అని చెప్పినాం. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మిమ్మల్ని గౌరవంగా కలవడానికి వచ్చిన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధిలో సహకారం అడిగినాం. కానీ ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని రాజకీయ ఆట కోసం హైదరాబాద్ ను విమర్శిస్తే మన ముఖం మీద మనం ఉమ్మేసుకున్నట్టే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ ఈ జీహెచ్ఎంసీ 10 నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా హైదరాబాద్ ప్రయోజనాలకు, హైదరాబాద్ ప్రజల సమస్యల కొరకు, హైదరాబాద్ అభివృద్ధి కొరకు ఏం చేసారో చెప్పమని సందర్భంగా బహిరంగంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మేము ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవేం లేకుండా గత 6 నెలల కింద నుంచి రాగానే మొత్తం హైదరాబాద్ నుంచి మొత్తం నిర్లక్ష్యం చేసినట్టుగా, అభివృద్ధి కుట్టుబట్టినట్టుగా, అంతకుముందేమో కుందేళ్ళే కురుకుందే మేము తాబిల్లేక నడుస్తున్నట్టుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీకేమైనా కనీసం సోయి హైదరాబాద్ సహకారం అందించాలని చెప్పిన ఒక మాట, హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ సిటీ లైక్ కంపేర్ టు ఇస్తాంబుల్. ఇక్కడ మీరు చేయదలుచుకుంటే చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి పురాతనమైన ఆర్కియాలజీ హెరిటేజ్కి సంబంధించినవి, ఆ సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా 1 రూపాయి తీసుకొని రాకపోతేనే మీరు, ప్రత్యేకించి విభజన హామీలకు సంబంధించి లేకుండా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తరఫున 1 రూపాయి అయినా ప్రత్యేక నిధి తీసుకొచ్చినారా? ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ మీకు ఆ బాధ్యత లేదా? ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న 141 ప్రాంతాల్లో వర్షం వచ్చినప్పుడు నీటి నిల్వలతో ఇబ్బంది అవుతా ఉందని, ఆ నీటి నిల్వల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ రాతి కట్టడాల మధ్యన అని, ఎక్కడెక్కడైతే 141 జాగాలలో నీళ్లు నిలుస్తాయో అక్కడనే వాటర్ కు గ్రౌండ్ లోపలికి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకొని అండర్ గ్రౌండ్ లోకి వాటర్ పోయే విధంగా, నీటి నిల్వలు నిలవకుండా ఉండే విధంగా పైసలు ఖర్చు చేసి ప్రణాళిక చేస్తా ఉన్నాం. మెట్రో వాటర్ వర్క్స్ ఇంత పెద్ద సమస్య వచ్చినా మెట్రో వాటర్ వర్క్స్ కూడా మీరు 1 రూపాయి ఇవ్వలే. ఇంత పెద్ద హైదరాబాద్ లో శానిటేషన్ సిల్ట్ ఇతరాతర కార్యక్రమాలు ఉంటాయి, డ్రైనేజ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ అయింది సిటీ, అనేకమైనటువంటి గృహ అవసరాలు పెరిగినాయి, అయినా మీరు ఒక్క సంబంధించినటువంటి అంశం ఇయ్యలే ఇలా మాట్లాడుతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైదరాబాద్ ఇమేజ్ కు భంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధికి మీకు చేతనైతే సహాయం చేయండి, కేంద్ర మంత్రిగా మీ బాధ్యత నిర్వహించండి, హైదరాబాద్ కేంద్రం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మీ దగ్గరకు వచ్చి ఇక్కడ సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట చెప్తా ఉన్నాం.